హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు కొన్ని శారీస్ తర్వాత జ్యువెలరీ చూడబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ ఉప్పాడ శారీ. చాలా లైట్ వెయిట్ శారీ, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్, కొంచెం మిక్స్డ్ కలర్ అని చెప్పచ్చు. అంటే వైలెట్ ఏదైతే ఉందో ఆ పల్లూలో అది పింక్తో మిక్స్ అయిన శారీ ఇది మొత్తం కూడా. తర్వాత మనం పళ్ళు విషయానికి వచ్చినట్లయితే పెద్ద పళ్ళు అయితే లేదు, షార్ట్గా ఉంది పళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇలానే బాగుంటుంది కాబట్టి. సో శారీ త్రూఅవుట్ ఇలా ఉంటుంది, అంటే బ్లూ రెడ్ మిక్స్లో ఉంటుంది ఆ శారీ. ఇప్పుడు చూసేసినట్లయితే ఈ శారీ వచ్చి లెనిన్ శారీ. ఇది వచ్చి ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది, కంఫర్ట్గా కూడా ఉంది ఇది కట్టుకున్నప్పుడు. దీని మీద మొత్తం త్రూఅవుట్ ప్రింట్స్ వచ్చున్నాయి, కానీ దీనికి పళ్ళు కానీ డిఫరెంట్గా ఏం లేదు. త్రూఅవుట్ శారీ ఒకేలాగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్లౌజ్ ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఎక్కువగా లాంగ్ హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగా రిచ్ లుక్ వస్తుంది. ఆల్మోస్ట్ నేను లెనిన్ శారీస్ ముందు కూడా మీకు చూపించున్నాను, సేమ్ అలాగే అనిపించింది నాకు. ఈ బర్డ్స్ డిజైన్ కట్టుకున్నప్పుడు ఆ లుక్ అనేది మీరు చూడొచ్చు. తర్వాత చూపిస్తాను, కట్టుకొని చూపిస్తాను. తర్వాత మనకు ఈ శారీకి వచ్చేసినట్లయితే ఇది ఆర్గంజా శారీ. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ శారీ అని చెప్పచ్చు. చూసారా మిక్కీ మౌస్ డిజైన్ ఎంత క్యూట్గా ఉందో. ఆల్మోస్ట్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది దీని మీద చూసినట్లయితే. కాకపోతే దీనికి మీరు మనం పెట్టికోట్ అనేది ఎగ్జాక్ట్గా వేసుకోవాలి, లేకపోతే ఆ శారీ లుక్ అనేది ఉండదు. తర్వాత కొంచెం ఆ కుచ్చులు కూడా పెట్టున్నారు పళ్ళులో. పళ్ళుకి వచ్చి ఫుల్గా మిక్కీ మౌసెస్ వచ్చింది. త్రూఅవుట్ శారీ వచ్చి మనకు నీ లెంత్ వరకు వచ్చింది అనమాట. కాకపోతే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది. మీరు దీన్ని కొంచెం డిజైనర్ శారీ లాగా చేయాలంటే ఆ మిక్కీ మౌస్లో ఉన్న కలర్స్ కొన్ని బ్లౌజెస్లో యూజ్ చేసినట్లయితే ఇంకా రిచ్ లుక్ వస్తుంది ఈ శారీ. అయితే ప్లెయిన్గా వేసుకోకుండా ఇప్పుడు మనం కట్టుకొని చూపిస్తాను ఒకసారి, అందరూ కూడా కట్టుకొని చూపిస్తాను, చూసేయండి. హలో ఫ్రెండ్స్, చూసారు కదా శారీస్, జనరేషన్ వైజ్ శారీస్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ శారీ, ఇది వచ్చి మిక్స్ శారీ, అంటే కాటన్ సింథటిక్స్ మిక్స్ శారీ. ఏ మిక్కీ మౌస్ శారీ? ఏమి లెనిన్ శారీ. ఇది లెనిన్, ఇది లేదు సారీ, ఇది లెనిన్ శారీ. ఇది ఆరగంజా, ఆరగంజా శారీ. చూసారా ఎలా ఉందో. సో మేము కొంచెం దూరం నుంచి చూపిస్తాం. అమ్మమ్మ కూతురు మనోరాలు అమ్మమ్మతో ర్యాంప్ అంటే ఫుల్ శారీ కనిపిస్తారా, కనిపించాలని నడుస్తుంటానే అందరు కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫేస్ మాత్రం ఫుల్ శారీ చూసారు కదా. మిక్కీ మౌస్, మిక్కీ మౌస్ చూడడానికి మిక్స్ శారీ. కొంచెం కంఫర్ట్గా కూడా ఉంది, కాబట్టి ప్యూర్ కాటన్ కాదు కానీ కంఫర్ట్గా ఉంది. చైన్ చూసారా, ఇది యాక్చువల్గా ఇది ఈ శారీకి అంత సూట్ కాకపోవచ్చు. నార్మల్గా ఏదైనా అకేషన్ వేర్కి తర్వాత పట్టు శారీ మీదకి చాలా బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ. ఈ చైన్ అయితే ఈ కమ్మలు ఇలా ఉన్నాయి, అవి నేను మళ్ళీ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఈ శారీ ఫుల్ లుక్ కూడా మీరు ఇందాక చూసారు కదా. నెక్స్ట్ ఇది ఉప్పాడ శారీ కదా. ఉప్పాడ దండ చూడండి, దండ కాటన్ ఇది. ఇది వచ్చి సిల్వర్ సిల్వర్ నెక్లెస్, యాంటిక్ పీస్ ఉంటుంది. ఈవెన్ చుడీదార్ మీదకి అంతా కూడా బాగుంటుంది. నేను పూజ వేసుకున్నదైతే కొంచెం అకేషనల్ ఏదైనా వెడ్డింగ్ అలాంటి ఫంక్షన్ వేర్ మాత్రమే బాగుంటాయి. తర్వాత మనం గార్డెన్లోకి వెళ్ళి ఒకసారి చూసేద్దామా, వచ్చేయండి ఫ్రెండ్స్. వీటి గురించి మీకు ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే నేను ఆ అమ్మాయి వాట్సాప్ నెంబర్ లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఆ అమ్మాయి కాంటాక్ట్ చేయండి, దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా అమ్మాయి క్లారిఫై చేస్తుంది. తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు అమ్మాయి మీకు పంపుతుంది, దానిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం అన్నీ కూడా రీజనబుల్గా అనిపించాయి. ఒకసారి మీరు చెక్ చేసి నాకు అది కూడా కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ వల్ల మన నెక్స్ట్ వ్యూవర్స్కి కూడా అది హెల్ప్ అవుతుంది. ఎలా ఉంది, ఒకవేళ మీరు కానీ తెప్పించినట్లయితే ఆ శారీస్ ఎలా ఉంది అవన్నీ కూడా మన కామెంట్స్లో పెట్టినట్లయితే వాళ్ళకు కూడా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది అన్నమాట కొనేటప్పుడు.
మీరు ఎవరైనా సరే వీళ్ళ దగ్గర ఏదైనా పర్చేస్ చేస్తే ఈ పర్టికులర్ వీడియో కింద మీరు కామెంట్స్ పెట్టండి. సో అందరికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాటిలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా శారీస్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా కూడా మనకు కొన్ని ఆ ఫోల్డింగ్లో అర్థం కాదనమాట. డిజైన్ ఎలా ఉంది, ఆ లుక్ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం కాదు. ఏదైనా మనం కట్టుకున్నప్పుడే ఆ లుక్ అనేది తెలుస్తుంది ఏ శారీకైనా కూడా. ఎందువల్ల మనం కొనేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మనం ఆ ఫొటోస్ చూస్తూ ఉంటాం, ఆ సేమ్ చుడీదార్ కానీ సేమ్ శారీ కానీ ఆ పిక్స్ పెట్టినప్పుడు మనకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. పూజకైతే పూజ దగ్గర ఉన్న బ్లౌజ్ 100% సెట్ అయిపోయిందని చెప్పచ్చు. పిన్నికే కాంట్రాస్ట్గా వేసుకుంది బ్లౌజు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా శారీ తీసుకున్నప్పుడు దానిలో ఏదైతే బ్లౌజ్ ఉందో అదే స్టిచ్ చేయించుకున్నప్పుడు నార్మల్ లుక్ అనిపిస్తుంది. దానికి ఏదైనా మీరు ఆ శారీలో ఉన్న కలర్స్ ఏదైనా ఒక క్లాత్ తీసుకుని, రా సిల్క్ కావచ్చు, ఏదైనా దానికి రిలేటెడ్గా ఉన్న క్లాత్ తీసుకొని కొంచెం ఆ బ్లౌజ్లో కానీ ఆ డిజైన్ ఇవ్వగలిగితే ఆ శారీ లుక్కే మారిపోతుంది. ఆ విధంగా కూడా మనం ఓన్ డిజైన్స్ మనం చేసుకోవచ్చు. సో పిన్ని ఆ విధంగా ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. దానిలో కట్ చేసి దీనికి కట్ చేసి దానికి ఆ బ్లౌజ్ పీస్ దీనికి అలా వేస్తూ ఉంటుంది. అవేంటంటే మనకు ఒక డిజైనర్ పీస్ లాగా అనిపించి ఒక లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ప్లెయిన్ బ్లౌజ్ వాళ్ళు ఏదైతే శారీలో ఇచ్చారో సేమ్ బ్లౌజ్ మనం వేసుకున్నట్లయితే నార్మల్గా అనిపిస్తుంది. అదే మనం ఆ శారీలో ఉన్న కలర్స్ ఏదైనా మనం కొంచెం మెటీరియల్ తీసుకొని దానికి కానీ డెకరేట్ చేయగలిగితే మన ఓన్ ఐడియాతో అదొక యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు తక్కువ రేట్ శారీస్ అయినా తీసుకోండి. ఈవెన్ 500 శారీస్ని కూడా మనం ఒక గ్రాండ్ లుక్ శారీగా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం వేరే కలర్స్ యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనం చూసేద్దాం జ్యువెలరీ. ఇది చూసారు కదా, ఇది చాలా బాగుంది. ఇది చుడీదార్స్కి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. తర్వాత ఇది ఇందాక మీరు వేసుకున్నప్పుడు కూడా చూశారు, ఇప్పుడు జూమ్ చేసి చూపించాలని ఇలా చూపిస్తున్నాను. నాకైతే ఈ మూడు సెట్లు అయితే ఈ సెట్ చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇది యాంటిక్ పీస్ లాగా. ఇంకొకటి ఎందుకు నచ్చిందంటే నాకు అది మ్యాట్ ఫినిష్. మీరు ఏదైనా మ్యాట్ ఫినిష్కి వెళ్ళినట్లయితే ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీకు అది గోల్డ్ లుక్ ఉంటుంది అనమాట. అదే కొంచెం షైనింగ్గా తీసుకున్నట్లయితే అది కొంచెం మనకు ఆర్టిఫిషియల్ లుక్గా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఏంటి ఇది డల్గా ఉంది, ఇలా కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫస్ట్ సెట్ అనేది సూట్ అవుతుంది అనమాట. ఈ సెట్ కొంచెం బ్రైట్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి సెట్ సూట్ అవుతుంది. యాక్చువల్గా ఈరోజు చూసిన వీడియో ఏంటంటే జస్ట్ అమ్మాయి ఒక హెల్ప్ కోసం అడిగింది. సో తను వచ్చిన ప్రాఫిట్లో 50% పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాను అక్క అని చెప్పింది. కేవలం ఆ పర్పస్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో శారీస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసి ఆన్లైన్లో చూసిన తర్వాత మీరు ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి. దీనికి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అట్ ద సేమ్ టైం అమ్మాయి వాట్సాప్ నెంబర్లో కూడా కింద యాడ్ చేస్తాను, మీరు యాడ్ అవ్వాలన్న వాళ్ళు యాడ్ అవ్వచ్చు. తర్వాత జ్యువెలరీ విషయానికి వచ్చినట్లయితే నాకు బాగా నచ్చింది వచ్చి యాంటిక్ జ్యువెలరీ బాగా నచ్చింది. కొంతమంది కొంచెమంది ఎక్కువ షైనింగ్ ఉన్నవి మాత్రమే ఇష్టపడతారు, అలాంటి వాళ్ళకి ఇలాంటి సెట్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు మన సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా ఫ్యాషన్గా ఉంది. ఎందుకంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒకటి యాంటిక్, ఒకటి ఇలా, తర్వాత ఒకటి సిల్వర్ జ్యువెలరీ అందరూ ట్రెండింగ్గా మారింది కాబట్టి. సో మనం అన్ని టైప్స్ ఇప్పుడు పూజ వేసుకుందేమో యాంటిక్ ఫినిష్, ఇది నార్మల్, తర్వాత పిన్ని వేసుకుంది సిల్వర్లో యాంటిక్. సో ఇట్లో మీరు ఏది బాగా మీకు సూట్ అవుతుందో అవి మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇంకా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నిటి కూడా అన్ని జనరేషన్స్కి సరిపోయేటట్టు ఉన్న విధంగా ఉన్నాయి కాబట్టే మేము అన్ని జనరేషన్స్ మీకు చూపించాం. సో పిన్ని కట్టుకున్న శారీ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, అసలు కట్టుకున్న ఫీలింగే లేదు. కొన్ని శారీస్ అయితే మనం కట్టుకుంటే ఎప్పుడెప్పుడు ఇప్పేద్దామా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో మేము సెలెక్ట్ చేసుకున్న ఈ త్రీ వెరైటీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి, ట్రెండింగ్ తగ్గట్టు అనమాట. సో పూజీకి తగ్గట్టు మిక్కీ మౌస్, మనకు లెనిన్ శారీ, అదేవిధంగా పిన్నికి కాటన్, ప్యూర్ కాటన్ శారీ. సో అన్ని జనరేషన్స్కి అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ప్రైస్ వైజ్ చూస్తే కూడా నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది కంపేర్ టు అదర్ సైట్స్. సో ఒకసారి మీరు చెక్ చేయండి,
మీరు చెక్ చేసి మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.